శ్రీపీఠము రుద్రాక్ష సారాల అండ నవరత్న ఎంపోరియన్యూ నల్లకుంట శివం రోడ్ హైదరాబాద్ ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ ఖమ్మం అండ్ చెన్నై సిన్స్ నైన్టీన్ నైన్టీ రీచ్ యువర్ డెస్టినేషన్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిబుల్ సెవెన్ సదా మీ సేవలో ఆధ్యాత్మిక మిత్రులారా ఈ కుంభరాశికి ఏలినాటి శని గడచిన రెండున్నర సంవత్సరాల నుంచి నడుస్తున్నది రెండు వేల ఇరవై మూడు జనవరి పదిహేడో తారీఖు నుంచి రెండవ అంకం ప్రారంభమైంది కీళ్ళు కాళ్ళు ఉదరము ఉష్ణవాత తత్వ సంబంధమైన పెయిన్స్ ఇన్ బాడీ పెయిన్స్ ఇన్ మజిల్స్ పెయిన్స్ ఇన్ జాయింట్స్ పెయిన్స్ ఇన్ బోవెల్స్ కొత్త అనారోగ్యములు కొద్దిగా పొడసుపేటువంటి అవకాశములు ఉంటాయి వాయుతత్వపు రాసి ఊరికే ఇరిటేషను ఊరికే బీపీ పెరగటం చెక్ చేసుకోండి బీపీ నాకేమి లేదండి అంటాం బీపీ ఉండదు కానీ హైబీపీ ఉన్నటువంటి వాడి రిజల్ట్ మీ మాటలో చేతలో కనిపిస్తూ ఉంటుంది వాయు తత్వపు రాశి ఎంత నెమ్మదిగా ఉంటే ఈ రాశి వాళ్ళకంత మంచిది నోరు సంభాళించుకోవాలి కొద్దిగా మిత్రులతో ఆర్గ్యుమెంట్ జోలికి పొరపాటున కూడా పోవద్దు త్వరపడి నోరు జారినా వెంటనే రియలైజ్ అవ్వండి తగు నివారణ చర్యలు పాటించండి ఈ సందర్భ సందర్భోచితంగా ఈ విషయాలను బాగా దృష్టిలో పెట్టుకోండి శివారాధన చాలా అత్యంత ఆవశ్యకం అనుష్ఠానం చాలా ప్రధానమైనటువంటిది సూర్యుడికి నిత్యం అర్ఘ్యమిస్తూ ఉండండి సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి వజ్రము లేక దానికి సబ్స్టిట్యూట్ రత్నమైనటువంటి అనబడే రత్నాన్ని ధరించండి పన్నెండు ముఖముల రుద్రాక్షను ధరించడానికి ప్రయత్నం చేయండి శివారాధన చేయండి వృత్తి ఉద్యోగ వ్యాపార ఆర్థిక అంశములలో కుటుంబ దాంపత్య అన్యోన్య జీవన విషయములలో వ్యాపారాది విషయములలో ఆరోగ్యాది విషయములలో కొంత సానుకూల ఫలితాలను మీరు పొందగలిగేటువంటి అవకాశములు ఉంటాయి దశరథ శని స్తోత్తం అని ఉంటుంది దశరథుడికి రామాయణంలో వస్తుంది ఒక వాక్యం రోహిణి నక్షత్రంలో శని ప్రవేశిస్తున్నాడు శకట భేదన అంటారు ఆ వచ్చేటువంటి స్థితిని కనుక దశరథ మహారాజా నీకు చాలా ఇబ్బంది దేశానికి అరిష్ట చిహ్నాలను సూచిస్తుంది అని చెప్పేసరికి వెంటనే శని మీద ఈయన యుద్ధానికి బయలుదేరాడు దశరథుడు చూడండి ఎంత మహానుభావుడో ఎంత పరాక్రమవంతుడో దశరథుడు అంటే ఇక్కడ అర్ధరథుడు మహారథుడు అతిరథ అర్ధరథ మహారథ ఇత్యాది డెఫినేషన్స్ ఉంటాయి వీరుల్లో అనగా తనని కాపాడుకుంటూ శత్రువుల మీదకి వెళ్ళేటువంటి వాడు తనని సారథిని గుర్రములను కూడా కాపాడుకుంటూ ఎదటి వ్యక్తుల మీదకు వెళ్ళేవాడు తనని రథాన్ని గుర్రములను సారథిని చక్రరక్షకులని తన వర్గమును కూడా కాపాడుకుంటూ యుద్ధం చేసేటువంటి వాడు ఇలా గ్రేట్స్ అనమాట మేజరు కల్నలు కెప్టెను ఇత్యాది బిరుదులు అటువంటి అతిరథ మహారథుల్లో పది మహారథుల లక్షణములను పొందినటువంటి వాడు గనక దశరథుడు అని ఆయనకి పేరు అంత గొప్ప వీరుడు శని మీద యుద్ధానికి బయలుదేరాడు శని భయపడి వచ్చి ఏమిటయా నేనేం చేయలేదు కదా ఎందుకంటే స్వామి నాకు వరాన్ని ప్రసాదించండి శకట చేసి నా గ్రామానికి నా దేశానికి అరిష్టాన్ని సూచించవద్దు అరిష్టాన్ని క్షామాన్ని కల్పించవద్దంటే శభాష్ మెచ్చుకున్నానయ్యా అన్నాడు అప్పుడు ఈయన స్తోత్రం చేశాడు దశరథుడు శని భగవానుడు సంతోషించినటువంటి వాడై ఈ స్తోత్రము శని దశ ఏలిన నాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని సంచారం చేస్తూ జరుగుతున్నప్పుడు ఎవరైతే దీన్ని పారాయణ చేస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు నేను కలగజెయ్యను అని శనీశ్వరుడు వరాన్ని ఇచ్చినట్టుగా మనం పురాణ గాథల్లో తెలుసుకుంటాం అది కృత శని స్తోత్రం అది పారాయణ చేయండి తప్పకుండా సానుకూల ఫలితములను పొందగలరు సందర్భోచితంగా తక్కిన విషయాలు తెలుసుకుందాం జై గురుదత్త